సో నాకు తెలుసు గైస్, నాకు అర్థం అవుతోంది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవుతున్నారు, సో కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఏపీ ఆర్జుకేడి ట్రిపుల్ ఎయిట్కి సంబంధించి అన్న, నాకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి మార్కులే వచ్చాయి, మంచి పర్సంటేజ్ వచ్చింది, అయినా కూడా నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే సీట్ రాలేదు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో ఒక అప్డేట్ ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. నేనైతే గైస్ అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు అయితే ఎదురు చూస్తూనే ఉన్నాను మీకోసం అయితే. సో ఇవాళ అయితే అప్డేట్ రావడం జరిగింది, స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ట్రిపుల్ ఎయిట్లో కొనసాగుతున్న ప్రవేశాల ప్రక్రియ అంటే, సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నీ కూడా అంటే సీట్ అలాట్మెంట్ మొత్తం ఉంటుంది కదా జాయినింగ్ వరకు, సో అన్నీ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ వరకు అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట. సో మనకైతే అప్డేట్ కూడా వచ్చింది. సో దగ్గరలోనే మనకు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు, మీరైతే రెడీగా అయితే ఉండండి. సో గైస్ మనకు ఖచ్చితంగా అంటే ఇంకా మనకు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి, సో ఫేజ్ టూ లిస్ట్ అనేది డైరెక్ట్గా రిలీజ్ చేసేస్తారనమాట. సో మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అక్కరుండదు, ఏముండదు. సో ఇకపోతే సీట్స్ ఎన్ని మిగిలాయి అన్న విషయానికి వస్తే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ఇక్కడ ఒక మనకు 100 సీట్స్, సో 525 కాగా మనకు 430 మెంబర్స్ మాత్రమే మనకు, సో ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెంప్ట్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకు 347 మెంబర్స్ మాత్రమే, సో 344 మెంబర్స్ అయితే గైర్హాజరు అంటే కాలేదన్నమాట అటెండ్. సో టోటల్ మీద మనకు సీట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. సో హోప్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఆర్జుకేట్ ట్రిపుల్ ఎయిట్లో సీట్ రావాలని అయితే కోరుకుంటున్నాం మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఇంకా. సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది, అక్కడ జాయిన్ అయిపోండి. సో మన ఆర్జుకేట్ ట్రిపుల్ ఎయిట్ అందరు స్టూడెంట్స్ ఉన్నారు.